అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ విహారీ. సిద్దిపేట జిల్లాలోని దౌల్తో మండలంలో స్వయంభూగా వెలిసిన శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ ఈ ప్రాంతం అంతా శంభును గుట్ట అని ఈ ఆలయాన్ని పిలుస్తారు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక స్వామివారి పాదాలు అనేది ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా అద్భుతంగా అయితే స్వామివారి పాదాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకు ఎండింగ్లోనే మన మెట్ల దారిలోనే ఇక్కడ స్వామివారి పాదాలు అనేది ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్, మనం ఈ ఆలయానికి చేరుకోవాలంటే 100కు పైగా మెట్లయితే, రాతి మెట్లయితే ఉన్నాయి. ఈ మెట్ల గుండా మనం వెళ్తే మనం ఈ ఆలయానికి చేరుకోవచ్చు అన్నమాట. దాదాపుగా మనం గమనించినట్టయితే ఎక్కడ చూసినా కానీ లక్ష్మీ నరసింహస్వామి కొండ గుహల్లో గుట్టలపైన వెలిసినట్టుగా కనిపిస్తాడు. కానీ ఇక్కడ ఈ గుట్టపైన ఎత్తైన ప్రదేశంలో కొండ గుహల్లో ఆ శివలింగం అనేది ఒక కాపరికి ఇక్కడైతే కనబడతాడనమాట. స్వయంభూగా వెలిసిన శివలింగానికి పూజలు చేస్తూ అయితే ఇక్కడ వారైతే ఈ ఆలయాన్ని శంభుని గుట్ట అని పిలుస్తారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని 7 రోజుల జాతర అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. స్వామివారి రథోత్సవం కూడా జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఎత్తైన పెద్ద గుట్టపైన అయితే స్వయంభూగా వెలిసిన శంభు లింగేశ్వర స్వామి ఆలయము. ఇక ఆలయ చరిత్రలోకి వెళ్ళినట్టయితే కనుక పూర్వము ఈ కొండ ప్రాంతం అంతా దట్టమైన అడవి మరియు గుహలు ఉంటాయి. ఇక్కడ ఒక కాపరి తన ఆవుల మందను తీసుకువచ్చి ఇక్కడ మేపేవాడట. ఒకరోజు ఆ మందలో ఒక ఆవు తప్పిపోయిందట. ఆ సమయంలో ఆ కాపరి ఈ ప్రాంతం అంతా వెతికి వెతికి అలసిపోయి చివరికి ఆలయం ఉన్న ప్రాంతానికి వస్తాడట. అప్పుడు కాపరి అక్కడ ఉన్న బండ సర్కిల్ నుండి ఉద్భవించిన శివలింగం అయితే కనపడుతుందట. కాపరి అక్కడ ఉన్న పువ్వులు ఆకులు తీసుకువచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడట. తన ఆవు కనబడితే రోజు వచ్చి అభిషేకం చేస్తానని మొక్కుకుంటాడట. అప్పుడు ఆ గుట్ట దిగున వెళ్ళేసరికి తన ఆవు అయితే కనపడుతుందట. కాపరి చాలా సంతోషించి తనకు కనపడిన శివలింగం మహత్యమని తెలుసుకొని రోజు ఆవు పాలను తెచ్చి అభిషేకం చేస్తూ ఉంటాడు. అది చూసి కొందరు కాపరులు ఇతన్ని గుట్టపైకి పాలు ఎందుకు తీసుకువెళ్తున్నాడు అని గమనించి ఆ కాపరిని వెంబడిస్తారు. అప్పుడు కాపరి తన దగ్గర ఉన్న పువ్వులు మరియు పాలతో అభిషేకం చేస్తుండగా వారు చూసి ఆనందంతో వారు కూడా శివలింగాన్ని దర్శనం చేసుకుంటారు. దానితో గ్రామంలో ఉన్న కొందరు పెద్దలకు చెప్పగా శ్రీ స్వయంభూగా వెలిసిన శంభులింగేశ్వర స్వామికి ఆలయం కట్టిస్తారు. ప్రతి శివరాత్రికి బ్రహ్మోత్సవాలు చాలా బ్రహ్మాండంగా 7 రోజుల జాతర అయితే జరుపుకుంటారు. ఈ జాతరకి చుట్టుపక్కల గ్రామాల వారే కాకుండా వేరే మండలాల వారు వేలాదిగా తరలివచ్చి ఈ జాతరను మరియు స్వామివారి రథోత్సవాన్ని వీక్షిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించినట్టయితే కనుక మొత్తము బండరాళ్ళు చెట్టు అడవి ప్రాంతము ఉంటుంది. మీరు చూసుకోవచ్చు ఎక్కడ చూసినా కానీ పెద్ద పెద్ద బండరాలు అయితే కనబడుతూ ఉంటాయి. మనం ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఈ ప్రాంతం నుంచి చూస్తే మనకు టోటల్గా అయితే సిటీ మొత్తం అయితే కనబడుతుందన్నమాట. ఇక్కడున్న ప్రాంతము చిన్న చిన్నగా అయితే మనకు ఈ గ్రామంలో ఉన్న ఇండ్లు కూడా చిన్న చిన్నగా కనబడుతూ ఉంటాయి. మనం ఆలయంలోకి అయితే వెళ్ళి చూద్దాం రండి.
ఫ్రెండ్స్, ఇదే ఆలయ గర్భగుడి అన్నమాట. మనకి ఇక్కడ కనబడుతుందిగా శివలింగము మరియు నంది విగ్రహము, వినాయకుని విగ్రహము. బ్రహ్మోత్సవాలప్పుడు శివరాత్రి సందర్భంగా కొన్ని శిల్పాలు అయితే ఇక్కడ ప్రతిష్టాపన చేశారన్నమాట. ఫ్రెండ్స్, మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. స్వయంభూగా వెలిసిన శివలింగం అయితే కాపరికి ఇక్కడే ఈ గుహలో కనబడతాడనమాట. తన ఆవు తప్పిపోతే రోజు వచ్చి తన ఆవు పాలతో అభిషేకం చేసిన శివలింగం ఇదే అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, కొండ సరుకెల్లో గుహల్లో వెలిసిన స్వయంభూగా శివలింగం ఇదే ఆలయ గర్భగుడి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ శంభు లింగేశ్వర స్వామి ఆలయ ప్రత్యేకత. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.